प्रिया, నాకు అసలు నమ్మకమే లేదు నువ్వు వస్తావని. జీవితం అంటే సాగుతూ వెళ్తున్న దారి, కొన్ని సమయాల్లో అవి ప్రేమగా మారచ్చు. దాన్ని వదిలే. నువ్వు చేస్తున్నది తప్పని తెలిస్తే ఇంటి గురించినో అక్కడున్న కష్టాల గురించి తలుచుకో. అప్పుడు నువ్వు చేస్తున్నది కరెక్ట్ అని అనిపిస్తుంది. నువ్వు నన్ను పింపుని అనుకోవచ్చు, అదే కదా. నా సిచ్యువేషన్కి నేను ఇలాంటి వేషం వేసుకున్నాను. ఇది తప్పని నాకు చాలాసార్లు అనిపించింది. అప్పుడంతా నేను ఏంట్రా ఇదని ఆలోచించాను. సరే నువ్వు వెళ్ళు. నా కల్లోకి వచ్చినట్లే ఉన్నావు. వాట్ క్యాన్ ఇట్ మీన్? అండ్ దట్ ఐ వాజ్ ఎ మేడింగ్ క్వీన్ గైడెడ్ బై ఎన్ ఏంజెల్ మైండ్. విట్నెస్ హూ హ్యాస్ నవ్ ఎ బిగ్ హెల్త్. వావ్. వెల్కమ్ టు ద ఏంజెల్స్ పారడైజ్. స్వాగతం. Such a beautiful eyes. నువ్వు నా అమ్మలాగున్నా, నా అమ్మవే. యు ఆర్ మై మదర్. యు ఆర్ మై మదర్. అమ్మా, అమ్మా, మా అమ్మ ఒక దేవతలా ఉండేది. నన్ను ఒళ్ళో పెట్టుకొని జోలపాట పాడాలని మా అమ్మ చాలా ఆశపడింది. అమ్మ, 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 నా తల్లే. రామ్మ, కమాన్ మా, కమాన్. రండమ్మా. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. మా అమ్మ, లోపలికి రామ్మా. ఐ లవ్ యూ మామ్.
అమ్మా అమ్మా కూర్చో అమ్మా అమ్మా కూర్చో అమ్మా ఒక ముద్ది అమ్మా నాకు ఇక్కడ అమ్మా 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 నాకు అమ్మా నాకు జోలపాడు అమ్మా లోపల అలమారాలో నీకోసం గౌను తీసి పెట్టాను, అది వేసుకొనిరా. వెరీ బ్యూటిఫుల్. వెరోనికా, ద బ్యూటిఫుల్ డ్యాన్సర్. వెరోనికా, వెరోనికా ఈజ్ మై లవర్. ఈరోజుకి నువ్వే నా వెరోనికా. వెరోనికా, నేను మంచి ప్రేమికులుగా ఉన్నాం. ఆత్మలు తిరిగాడే శ్మశానంలోకి వెళ్ళి మనిద్దరము ఒక్కటయ్యాము. డూ యు నో మై లవ్, నువ్వు జన్మించింది మంచు నిండిన స్విట్జర్లాండ్లో ఒక గుడారంలో. నువ్వు చనిపోయింది, నో, నీ ఆత్మ విడిపోయింది. నీ చెయ్యి కోసుకొని రక్తం కారుతోంది. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకున్నావు? వై Why did you commit suicide? నువ్వెందుకమ్మా ఆత్మహత్య చేసుకున్నావు? Why did you commit suicide? Tell me Veronica. The beautiful girl like you. You can't suicide. Why Veronica? Tell me. Why? ఎందుకని ఆత్మహత్య చేసుకున్నావు నువ్వు? ఇదేంటి ఈ వేషంలో ఉన్నావు? ఈరోజు ఆయనకి నేను వెరోనికాని. నేను పుట్టింది స్వానియాలో, మంచుతో నిండిపోయిన ఓ గుడిసెలో. చనిపోయింది లేదు, నేను ఆత్మహత్య చేసుకుంది చెయ్యి కోసుకొని. అది రక్తం కారేంతగా. డాక్టర్ పిచ్చి నీకెక్కిందేంటి? ఉండదా మరి, నేనిప్పుడు జీవిస్తున్నది ఆయన సృష్టించిన కథాపాత్రలోనే. కొన్ని సమయాల్లో భార్యగా, కొన్ని సమయాల్లో అమ్మగా, అక్కా చెల్లెలుగా, ఇలాంటివన్నీ ఆయన జీవితంలో పొందలేకపోయిన పాత్రలివన్నీ. కొన్ని సమయాల్లో నేనెవరో నాకే గుర్తుండడం లేదు మను. ఇలా నీకు జరగడానికి నేనే ఒక కారణం కదా, అలాగేనా? ప్రియా, నేను కావాలని ఇలా చేశాను అనుకోవద్దు. నేను నీకు జీవితం ఇస్తాను. జీవితం ఒక హద్దు లేని ప్రయాణం. కొన్ని బంధాలు కొన్ని సమయాల్లో ప్రేమగా మారుతాయి, అవి అలాగే ఉంటాయి. నాకు కొన్ని రోజులుగా నష్టంగానే ఉంది. శ్వేత నన్ను అవాయిడ్ చేయడం మొదలెట్టింది. నన్ను చూడటానికి కూడా తనకిష్టం లేదు.
శ్వేత మాత్రం చేయగలిగే కొన్ని కమిట్మెంట్స్ ఇంకా మిగిలిన్నాయి. విరక్తిగా ఉంటాయి, లేదంటే ఒకవేళ అన్నిటినీ మానేద్దాం అనుకుని ఉండొచ్చు. అలా సడన్గా ఆపలేము. తను జీవితాన్ని ఇప్పుడే అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది, లేదంటే తను ఎందుకు ఇలా మారుతుంది? నువ్వు దిగులు పడకు, ఖచ్చితంగా ఆ చోటికి వేరొక అమ్మాయి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, కానీ నాకిప్పుడు శ్వేతే కావాలి, కొన్ని రోజులకైనా. తనని వదిలేమను, తను ఒక మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఎవరిని నేను వెతుక్కుంటూ వెళ్లేదు, ఒక్కరిని కంపల్ చేయలేదు. కావాలనుకున్న వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, అది కూడా ఈ నగరంలో ఉన్న కాలువలో పడేకుండా వాళ్ళని చుక్కల్లో కూర్చోబెట్టాను, కావాల్సిన డబ్బులిచ్చి మంచి జీవితం ఇచ్చాను. ఐ అగ్రి, నేను సంపాదించాను, కానీ నేను అందుకోసం చాలా కష్టపడ్డాను తెలుసుకో. అమ్మాయిల్ని అందించేవాడు, ఈ పేరొకటే మిగిలింది. నేను గోడ మీద ఉన్న పిల్లి లాంటి వాణ్ణి, ఎప్పుడైనా కింద పడచ్చు. అలా జరగకుండా ఉండాలంటే శ్వేత నేను కలవాలి. నీకు తెలుసు అది ఎక్కడుందో. నేను తనతో మాట్లాడతాను, ఇక నువ్వు వెళ్ళు. దాని దగ్గర చెప్పు, ఎవరు ఎవరి దగ్గర దాక్కుంటూ బతకలేరని, ముఖ్యంగా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నవాళ్ళు. శ్వేత, ఇప్పుడు పర్లేదు కదా? మనో వచ్చాడు. వచ్చి తర్వాత వెళ్ళిపోయాడు. నన్ను చూడాలని చెప్పలేదా? ఎంత అడ్డుకోవాలనుకున్నా మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయి. నేనమ్మతో చెప్తామనుకుంటున్నాను ఈ పెళ్లి జరగదని. ఇప్పుడు వెళ్ళి చెప్తావా? ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించావా? ఇది జరగకపోతే వాళ్ళంతా ఎంత కష్టపడతారు. పెళ్ళయ్యాక సుడుగాల్లో చిక్కుకోవడం కంటే ముందుగానే అన్నీ చెప్పడం మంచిది కదా. మనం చేసింది తప్పని తెలిసి కూడా దాన్ని దాచిపెట్టడంలో అర్థం లేదు. మియా కుల్ఫా, మియా కుల్ఫా, మియా మాక్సిమం కుల్ఫా. నా తప్పు, నా తప్పే, అది అది నా పెద్ద తప్పే. మానసికంగా శారీరకంగా మానవులందరూ ఒకలాగా కాకపోయినా మరో రకంగా తప్పు చేసిండేవాళ్ళు. ఈవెన్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఆర్ ఫర్గివెన్. దానికి చాలా ఉదాహరణలున్నాయి. ఏమీ నష్టం కాలేదని అనుకోండి, అటువంటి జీవితం మనకు రాలేదు అని అనుకోండి, జరిగిందంతా ఒక పీడకలు అనుకుని దాన్ని తీసుకెళ్లి చెత్త కుప్పల వేయి. డ్రీమ్, డ్రీమ్ ఫర్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎలా ఎలా అన్నిటినీ మర్చిపోయి సంసారం చేయగలను? నీతి, అక్కడేముంది అరేంజ్డ్ మ్యారేజ్కున్న ప్రసక్తి. అంతవరకు ఏమీ ఎరగని ఇద్దరి మనుషులు పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి ఒక్కటవుతారు. దే డోంట్ నో ఈచ్ అదర్ టిల్ దట్ బ్లడీ మూమెంట్. భార్యాభర్తలు మొదటి రాత్రిలోనే మనసు తెరిచి మాట్లాడే ధైర్యం చూపిస్తారా? టెల్మీ, అలా మాట్లాడారంటే ఇక్కడ విడాకులు ఇవ్వడానికే సమయం సరిపోదు. కొంతమంది మగవాళ్ళు బయట ఆడవాళ్లతో తిరుగుతారు, అప్పుడు కూడా తన భార్య పతివ్రతగానే ఉండాలని అనుకుంటాడు, తనకి మాత్రం వేరే వాళ్ల భార్య కావాలనుకుంటాడు. ఇదే అందరికీ జరిగేది. ఆలు మగల దాంపత్య జీవితం ఒక నావలాంటిది, చిన్న అనుమానం వస్తే కూడా అది మునిగిపోతుంది. యూ ఆల్సో క్యాన్ డూ లైక్ దట్. నీకు నేను చెప్పేది అదే. వై నాట్? మీకు ఒక మంచి జీవితం దొరికిందంటే వెళ్ళిపోండి, నీకు రావాల్సిందంతా దక్కుతుంది. దీనిలా